రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఆదర్శంగా నిలుస్తుందంటున్న రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతు బంధు పథకం ఏదైతే భూమి ఉన్న రైతులకే రైతు బంధు రావడం, కౌలు చేసే అటువంటి రైతులకు రైతు బంధు రాకడం తోటి ఆ కౌలు రైతులు కూడా మాకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఆ రైతులు ఉన్నారు, కౌలు చేసుకున్నటువంటి రైతులు. కొన్ని 20 సంవత్సరాల నుంచి కూడా మేము కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం, కానీ మాకు కౌలు రైతులకు మాత్రం ప్రభుత్వం ఆదుకోవట్లేదని ఆ కౌలు చేసే అటువంటి రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకం కింద ప్రతి పంటకి ఏసంగి గాని ఈ రెండు పంటలకు గాని రైతు బంధు ఇస్తుంది, మీకు రైతు బంధు అందుతుందా, ఎలా ఉంది పరిస్థితి? సార్, మేము చేయబట్టి కనీసం 30 సంవత్సరాల నుండి చేస్తాను. కౌలు పట్టుకుంటా. ఈ కౌలు పట్టదారులది కనీసం 100ల ఎకరాలు మేము కాసిపేట గ్రామంలో మేము 100ల ఎకరం మేము కౌలుకు పట్టుకొని ఇట్లా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏం లేని వాళ్ళం మేము. కనీసం దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటారు కౌలుదారులకు, ఇచ్చడం లేదు, ఏం లేదు. మాకైతే ఇప్పటికైతే ఏం అందలేదు. అనేకమైన ఖర్చు పెట్టుకొని మాత్రం ఈ కౌలుదారులము నష్టపోతున్నాం. మాకు రైతు బంధు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు వ్యవసాయం చేస్తున్నారా? ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మీ సొంత భూమిలో కౌలు తీసుకొని చేస్తున్నారా? నా పేరు సుధాకర్ అండి. నేను చేయబట్టి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి. నేను మొత్తం కౌలుకే చేస్తున్నాను. మాకు సొంత భూములు అంటూ ఏం లేవు. నేను నిరుద్యోగుణ్ణి. నేను దాదాపు డిగ్రీ వరకు చదివాను. ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నేను వ్యవసాయాన్ని మాత్రమే ఎంచుకున్నాను. ఎంచుకున్నాను కానీ ఈ కౌలు చేయడం వల్ల దున్నడానికి కానీ ప్రతిదానికి విత్తనం పెట్టిన కాడికి వెళ్ళి పంట తీసే వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు. కౌలు రైతుకు ఎటువంటి మనీ కానీ ఏది కానీ నాకు ఎవరు కానీ సాయం చేసేవారు లేరు. మేము కౌలు కట్టాలి, ఇటు దీనికి పెట్టుబడి పెట్టాలి, దానికి పెట్టుబడి, గిట్టుబాటు రేటు లేదు. మళ్ళీ ఇలా నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. 100 ఎకరాలున్న భూస్వాములకు కౌలు రైతు ఇవ్వడం వల్ల, కౌలు ఇవ్వడం వల్ల, రైతు బంధు ఇవ్వడం వల్ల మాకు ఇలాంటి ఉపయోగం లేదు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కౌలు రైతుల మీద దృష్టి పెట్టి మాకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మాకు సాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మా కౌలు రైతులను పట్టించుకొని మాకు కూడా రైతు బంధు ఇచ్చే విధంగా సాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, కౌలుతో చేస్తున్నారా, మీ సొంత భూమి చేస్తున్నారా, మీకు రైతు బంధు వస్తుందా? మాకు సొంత భూమి అనేది ఏమీ లేదు. 1 ఎకరం మాత్రం ఉంది, దానికి రైతు బంధు కూడా వస్తుంది, మేము తీసుకుంటున్నాం. 100ల ఎకరాలున్న భూస్వాములకు కౌలు రైతు బంధు పథకం పడుతుంది. దానితోపాటు మేము కౌలు చేసుకుంటున్నాం కాబట్టి కౌలు చేసుకునే రైతులకు కూడా కౌలు పైసలు మళ్ళీ తిరిగి వాళ్ళకే చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా మేము చేసుకుంటూ నష్టపోయినా భరించుకోవాల్సింది మా కౌలు రైతులమే కాబట్టి రైతు బంధు అనేది 800 ఎకరాలు ఉన్న వాళ్లకు కాకుండా దాన్ని కొంచెం మినహాయింపు ఇచ్చి మినహాయింపులో కొంతనైనా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ముఖంగా కోరుకుంటున్నాం. 100ల ఎకరాలు ఉన్న భూస్వాములకి రైతు బంధు ఇవ్వడం కన్నా కొంత లిమిటు అంటే ఒక 20 ఎకరాలున్న రైతులకు మాత్రం రైతు బంధు ఇస్తూ మిగతా వాళ్ళు కౌలు చేసుకున్నటువంటి రైతులకు రైతు బంధు ఇస్తే ఏదైతే కౌలు చేసుకున్నటువంటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేశ్వర్ శ్రీనివాస్, ఐనూస్.